ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దీప్ దీక్ష వాటికి వ్యతిరేకంగా రాయదలుచుకున్నావా? అసలు నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నావు? భారతదేశ ప్రజల్ని ఈ విధంగా ఎందుకు మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. ఇదే కాకుండా మా అధ్యక్షుడు గారు చెప్పడం జరుగుతుంది, నువ్వు త్వరలోనే జైలుకు పోతావని చెప్పడం జరుగుతుంది. మరి నువ్వు జైలుకు పోకుండా మరి భారత రాజ్యానికి రాయడానికి ప్రయత్నం చేస్తున్నా, మాకు అనుమానం వస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. లేదా మీ కుటుంబానికే నేను రేపు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత నా తర్వాత నా కొడుకు ఉండాలా, కొడుకుకేమనైనా నా మనుమడు ఉండాలని భారత రాజ్యాంగాన్ని రాయాలనుకుంటున్నావా? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? దాదాపుగా 40,000 పుస్తకాలు చదువుకున్నావు, ఒక భారత రాజ్యాంగాన్ని నువ్వు స్పష్టంగా చదవలేకపోయినావంటే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా కేసీఆర్, నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయినావంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే భారత రాజ్యాంగంలో ఆనాడు ఏదైతే చిన్న రాష్ట్రాలు చేయాలని భారత రాజ్యాంగంలో రాయడం వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిందే తప్ప, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే నువ్వు ముఖ్యమంత్రి అయినావు తప్ప, లేకుంటే ముఖ్యమంత్రి కాకపోతుండేవి. కానీ దీనికంతటి కూడా ఏదైతే నీ స్వార్థం కోసం, నీ కుటుంబ స్వార్థం కోసం, నీ రాజకీయ స్వార్థం కోసం ఈ విధంగా మరి అందరినీ కూడా మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఏదైతే భారత రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని అని చెప్పినావో దాన్ని వెంటనే ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడానికి జరుగుతుంది. అదే రకంగా మిగతా దళిత సోదరులందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని వ్యతిరేకించాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక ఈయన దేశ రాజ్యాంగాన్ని లిఖిత మళ్ళా రాస్తారట. నీకు దేని గడ్డం వచ్చిందయ్యా? నీకు డబల్ బెడ్రూమ్ నీ అని రాజ్యాంగం ఉండదు, నీకు దళితులకు సేవలు చేసుకుని నీకు రాజ్యాంగం ఉండదు. నువ్వు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నష్టపోయిన రైతులకి నష్టపరిహారం చెల్లిస్తుందికి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? నోటిఫికేషన్లు ఇస్తానికి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? రైతు రుణమాఫీ చేయనికి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? దళిత బంధుకి రాజ్యాంగం అడ్డం వచ్చిందా? దేనికి అడ్డం వచ్చిందని రీరైట్ తిరిగి రాస్తా అంటే ముఖ్యమంత్రి గారు, నువ్వు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అర్హుడు కాదు. మళ్ళా ఈ మహానుభావుడు అట దేశ రాజకీయాలకు వస్తున్నాడు. నిన్ను చీకొట్టే రోజు తెలంగాణ సమాజం ఓటు రూపకంగా చీకొట్టే రోజు అతి త్వరలో ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యే టీఆర్ఎస్ పార్టీ ఇక దేశ రాజకీయాల్లో ఈయన వస్తాడు మనం చూస్తాము. నువ్వు వస్తే గినా తెలంగాణ పరువు తీయడానికి వస్తావు తప్ప ఇంకా వేరేదేంది? నీకు నాకేం వేరే స్కోప్ కనబడతలేదు.